Hi friends, ee roju video lo manam house wiring lo distribution box e vidhanga fit cheyali, dantlo isolator ni e vidhanga manam connect cheyali and MCBs ni e vidhanga connect cheyali anedi ee video lo nechukundam. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీనికన్నా ముందు హౌస్ వైరింగ్ పార్ట్ 1, హౌస్ వైరింగ్ పార్ట్ 2, హౌస్ వైరింగ్ పార్ట్ 3, హౌస్ వైరింగ్ పార్ట్ 4, హౌస్ వైరింగ్ పార్ట్ 5, హౌస్ వైరింగ్ పార్ట్ 6 వీడియోలు చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయొచ్చు. అదే విధంగా అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోలో చూపించే విధంగా మీరు యాప్ ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ అనేది వస్తుంది. సో నా ప్రొఫైల్ వచ్చిన తర్వాత మీరు, సో ఇక్కడ మీరు వీడియోలో చూపించే విధంగా కాల్ సింబల్ ఉంది కదా, సో ఆ కాల్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే లోడ్ వైర్స్ అని రాస్తుంది కదా, సో వాటిని మనము ఐసోలేటర్కి కనెక్ట్ చేయాలి. సో అదేవిధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి వచ్చిన న్యూట్రల్ వైర్స్ అన్నింటినీ కలిపి లూప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లూప్ చేయాలనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు. కటింగ్ బ్లేడ్ సహాయంతో పర్ఫెక్ట్గా లూప్ చేసుకోవాలి, సో దట్ మనకి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అనేది రాకుండా ఉంటుంది. లూప్ చేసుకున్న తర్వాత ఇన్సులేషన్ టేప్ని ఉపయోగించి పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి, మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ అనేది తగలకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ బోర్డుకి సంబంధించిన వైర్ అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వైర్లని మనము ఒక ఎంసీబీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమని మనం ఆ రెండు వైర్లని కలిపి లూప్ చేయడం జరుగుతుంది. కటింగ్ బ్లేడ్ సహాయంతో చాలా టైట్గా లూప్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నది టూ పోల్ ఐసోలేటర్. ఈ టూ పోల్ ఐసోలేటర్ సహాయంతో మనము మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్లని ఎంసీబీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ పోల్ ఐసోలేటర్. ఈ త్రీ పోల్ ఐసోలేటర్ని మనము ఓన్లీ త్రీ ఫేజ్ సప్లై అన్న చోట మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫోర్ పోల్ ఐసోలేటర్. ఈ ఫోర్ పోల్ ఐసోలేటర్ని త్రీ ఫేజ్ సప్లై విత్ న్యూట్రల్ ఉన్న దగ్గర మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టూ పోల్ ఆర్సీసీబీ. ఈ ఆర్సీసీబీ అనేది హ్యూమన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు, ఎప్పుడైనా షాక్ కొట్టినప్పుడు మనల్ని ఇది షాక్ నుంచి రక్షిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫోర్ పోల్ ఆర్సీసీబీ. ఇది త్రీ ఫేజ్ సప్లై ఉన్న దగ్గర మనం వాడతాము, ఇది కూడా మనకి షాక్ కొట్టినప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో నేను ఐసోలేటర్ గురించి, ఎంసీబీ గురించి, ఆర్సీసీబీ గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది టూ పోల్ ఐసోలేటర్. ఈ టూ పోల్ ఐసోలేటర్కి కింది వైపు మీటర్ నుంచి వచ్చిన ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్లను కనెక్ట్ చేయాలి అండ్ పై వైపు లోడ్ వైర్లు కనెక్ట్ చేయాలి, అంటే ఎంసీబీకి వెళ్ళే వైర్లని మనం కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మీటర్ దగ్గర నుంచి వచ్చే వైర్లని రైట్ సైడ్ ఫేస్ వైర్ కనెక్ట్ చేయాలి అండ్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేయాలి. అదేవిధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఐసోలేటర్ నుంచి తీసుకునే అవుట్పుట్ వైర్లని రైట్ సైడ్ ఫేస్ వైర్ ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ ఇవ్వాలి. ఈ వైర్లు అనేవి మనకి ఎంసీబీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కనెక్షన్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను, ఒకసారి మీరు దాన్ని చూడండి. సో ఇందాక చెప్పిన విధంగా మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్లని మనము ఐసోలేటర్కి కింది వైపు కనెక్ట్ చేయాలి. అదేవిధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో రైట్ సైడ్ ఫేస్ వైర్ని కనెక్ట్ చేసి స్క్రూడ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్ చేయాలి అండ్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ని పెట్టి స్క్రూడ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్గా స్క్రూని ఫిట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఒక రెడ్ కలర్ వైర్ని తీసుకొని ఆ రెడ్ కలర్ వైర్ని ఐసోలేటర్కి పైవైపు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ వైర్ని మనము ఎంసీబీకి ఇన్పుట్ లాగా మనము ఈ రెడ్ కలర్ వైర్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఎంసీబీస్ యూజ్ చేస్తే అన్ని ఎంసీబీస్కి లూప్ చేసుకొని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక లూప్ చేసుకున్న న్యూట్రల్ వైర్స్ అన్నిటినీ ఐసోలేటర్ పై భాగంలో లెఫ్ట్ సైడ్ మనం కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ రెడ్ కలర్ వైర్స్ని ఈ విధంగా లూప్ చేసుకోవాలి. లూప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడడానికి మీకు. సో ఈ లూప్ చేసుకున్న వైర్లని మనము ఎన్ని ఎంసీబీస్ ఉంటే అన్ని ఎంసీబీకి ఇన్పుట్ సెక్షన్లో ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింది వైపు ఫేస్ వైరు, పైవైపు లోడ్ వైరు.
సో మీకు MCB వైర్స్ని ఏ విధంగా లూప్ చేయాలి అండ్ కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో కనిపిస్తుంది, ఒకసారి గమనించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక లూప్ చేసుకున్న వైర్ని MCBకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రూడ్రైవర్ సహాయంతో చాలా టైట్గా ఫిట్ చేయాలి. అండ్ ఇంకొక MCBకి ఆ లూప్ చేసుకున్న వైర్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఈ MCBకి కనెక్ట్ చేసేటప్పుడు స్క్రూస్ని చాలా టైట్గా ఫిట్ చేయాలి, సో దట్ మనకి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు. MCBకి వెనక వైపు మనకి ఇలా వీడియోలో చూపించే విధంగా క్లిప్స్ ఉంటాయి. సో ఈ క్లిప్స్ని మనం పైకి అనుకోవాలన్నమాట. ఇది మనకి ఆ డిపి బాక్స్లో పెట్టినప్పుడు ఒక లాక్ లాగా పనిచేస్తుంది. ఐసోలేటర్కి కూడా లాక్ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫిట్ చేయాలనేది చూద్దాం. సో వీడియోలో చూపించే విధంగా మనము ఐసోలేటర్ని డిపి బాక్స్లో అక్కడ ఒక ఛానల్ ఇస్తారు, ఆ ఛానల్ దగ్గర పెట్టుకొని ఆ పైన ఇచ్చిన లాక్ని ప్రెస్ చేసేస్తే మనకి ఐసోలేటర్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక MCBకి టీవీ రూమ్కి అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వైర్లని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో కనెక్ట్ చేసిన వెంటనే మనము ఆ MCBని కూడా డిపి బాక్స్లో లాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి ఏ విధంగా లాక్ చేస్తున్నాం అనేది. సో ఇంకొక MCBకి మనము పవర్ బోర్డ్ కనెక్షన్ ఇస్తున్నాము. సో ఆ పవర్ బోర్డుకి మనము మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ కనెక్ట్ చేసుకుంటాము. సో దానికోసం సపరేట్గా ఒక MCB వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ MCBని ఏ విధంగా ఆ డిపి బాక్స్లో ఫిట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మీరు మెకానిజం చూడొచ్చు. సో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా MCB అనేది అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అది అలా కూర్చున్న తర్వాత మనకి పైన ఇందాక చూపించిన లాక్ని ప్రెస్ చేయడం ద్వారా ఆ MCB అనేది పర్ఫెక్ట్గా దాని పొజిషన్లో ఉంటుంది, అటు ఇటు కదలకుండా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు డిపి బాక్స్లో ఐసోలేటర్ అండ్ రెండు MCBలు ఏ విధంగా ఫిట్ అయ్యాయి అనేది. సో ఫస్ట్ మనము దీనికి మీటర్ దగ్గర నుంచి వచ్చే వైర్లని మనం ఐసోలేటర్కి ఇచ్చాము. ఐసోలేటర్ నుంచి వచ్చే న్యూట్రల్ వైర్ని డైరెక్ట్గా ఇంటి మొత్తానికి సంబంధించిన న్యూట్రల్ వైర్లకి కనెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతకి ఐసోలేటర్ నుంచి వచ్చే ఫేస్ వైర్ని మనం MCBలకి ఇన్పుట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత MCBల నుంచి వచ్చే అవుట్పుట్ వైర్లని మనము ఇంట్లో ఉన్న లోడ్కి కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము డిబి బాక్స్ యొక్క క్యాప్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. క్యాప్ ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐసోలేటర్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఐసోలేటర్ని ఆఫ్ చేస్తున్నాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో మీకు వీడియోలో కనిపించే విధంగా నేను గ్రౌండ్ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అండ్ న్యూట్రల్ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేయాలని చూపిస్తున్నాను. బట్ ఈ హౌస్ వైరింగ్లో నేను వాటిని యూజ్ చేయలేదు కాబట్టి కనెక్ట్ చేసి మీకు వీడియో చూపించలేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను కంప్లీట్గా డిపి బాక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా ముందు మనం హౌస్ వైరింగ్ పార్ట్ 1, హౌస్ వైరింగ్ పార్ట్ 2, హౌస్ వైరింగ్ పార్ట్ 3, హౌస్ వైరింగ్ పార్ట్ 4, హౌస్ వైరింగ్ పార్ట్ 5 అండ్ హౌస్ వైరింగ్ పార్ట్ 6 వీడియోలు చేయడం జరిగింది. మీరు వాటన్నింటినీ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీరు కంప్లీట్గా చూసి హౌస్ వైరింగ్ వర్క్ని కంప్లీట్గా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ముందుకు తీయడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు కేవలం ఒక సెకండ్ మాత్రమే పడుతుంది. సో ప్లీజ్ మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన హౌస్ వైరింగ్ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.